సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపును పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించాలని జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహం సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సెక్షన్ 144 అమల్లో ఉన్న కారణంగా తెలుగుదేశం పార్టీ వారు ఎటువంటి కవ్వింపు చర్యలకు దిగినా ఎన్నికల సమయంలో ఉన్న విధంగానే శాంతియుతంగా ఉండాలని అన్నారు. గతంలో తమ పార్టీ కార్యకర్తపై జరిగిన దాడి విషయంలో పోలీసు వారికి ఫిర్యాదు చేయడం జరిగిందని, అలానే కౌంటింగ్ సమయంలో కూడా ఎటువంటి ఉద్రేగాలకు గొడవలకు తావివ్వకుండా పోలీసు వారి సూచనలను పాటించాలని కోరారు. ఎమ్మెల్యేగా తాను రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్న సందర్భాన్ని సంతోషంగా జరుపుకుందామని అన్నారు. సాఫీగా జరగాలనుకునే మరి నేను మా కార్యకర్తలు అందరికీ కూడా పదే పదే మరి ఎన్నికల ముందు మీటింగుల్లో చెప్పడం కూడా జరుగుతూ ఉండేది. ఆ రూపేణా ఎక్కడ గొడవలు జరిగినా సరే మా కార్యకర్తలు చాలా సమయంతో ఉండి, ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి కవింపులు చేసినా సరే వీరు ఎక్కడ ముందుకెళ్లకుండా చాలా సమయంతో ఉన్నారు. ఆ రకంగానే మరి ఎక్కువగా పెద్దగా గొడవలు జరగలేదు. అదే మా పార్టీకి సంబంధించిన వారు కూడా తిరగబడితే ఆ రకమైనటువంటి మరి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే పరిస్థితి వచ్చాం ఈ నియోజకవర్గంలో. కానీ వారు ఎంత రకాలుగా ఎన్ని రకాలుగా దాడులు చేసినా సరే మా వాళ్ళు అందరూ కూడా అలా ఉన్నారు. ఉదాహరణకి మరి కిల్లంపూడి మండలం తీసుకున్నాం, వేలంకాలే గ్రామంలో మాకు సంబంధించినటువంటి ఒక బూత్ ఏజెంట్ని అడబల్ స్క్రీన్ అని అతన్ని బూత్లోకే వచ్చేసి చాలా ఘోరంగా దౌర్జన్యంగా మరి అక్కడ పోలీస్ సిబ్బంది ఉన్నారు, అక్కడ అధికారులు అందరూ ఉన్నారు, ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నాడు, పోలింగ్ ఆఫీసర్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉండగానే మరి వాళ్ళందరూ ఒక దాదాపు 30-40 మంది గుంపుకు వచ్చి చిన్న కుర్రోడు అతని మీద పడిపోయి దాడి చేసి చాలా ఘోరంగా ఆ వీడియోలన్నీ కూడా ఉన్నాయి. నేను ఆల్రెడీ ఎస్పీగా దృష్టిలో కూడా పెట్టాను. ఆ దాని కేసు కూడా పెట్టడం కూడా జరుగుతూ ఉంది. మేము ఆ రకంగా ఉన్నాం తప్ప అదే మాకు సంబంధించినటువంటి మనుషులందరూ కూడా ఒక 50 మంది 100 మంది వచ్చి వాళ్ళందరినీ కొట్టే పరిస్థితి లేకుండా కొట్టవలసి వస్తే కొట్టు. కానీ మరి ఎలక్షన్ కోర్టు దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్లో మరి సాఫీగా జరగాలి, ఏ రకమైన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదనే మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ అక్కడికి వెళ్ళలేదు. ఆ అబ్బాయి అనే పాపం చాలా ఘోరంగా బయటకు తీసుకొచ్చి మరి ఎత్తి పడేసి కాలువలో పెట్టి తొక్కేసి చాలా ఘోరంగా కొట్టారు. మన పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కెలంపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారి పోలీస్ సిబ్బంది అంతా కూడా దాని మీద వెంటనే స్పందించి తగిన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. ఎస్పీ గారి దృష్టిలో కూడా పెట్టాం. మరి ఆర్ఓ గారి సమక్షంలో ఎస్పీ గారు కూడా జగ్గంపేటలో మీటింగ్ పెట్టి వారందరికీ కూడా ఒక రకమైన హెచ్చరిక కూడా చేసిన జరిగింది. అలాగే ఇరుపాక అనే గ్రామం జగ్గంపేట మండలం, ఆ ఇరుపాకలో కూడా మాకు సంబంధించినటువంటి కుర్రవాడు ముఖ్యంగా ఎస్సీలు, ఆ ఎస్సీలకి గొడవ పెట్టి ఆ తెలుగుదేశం పార్టీ వారు ఉసిగరిపి ఆ నాయకులు కుర్రవాడు ఇంటి మీదకి వెళ్ళిపోయి ఇంట్లోంచి లాక్కొచ్చి బయటకు వచ్చి సాగు కొట్టారు, కార్లతో కొట్టారు. వారికి ఇంకా కాళ్ళు చేతులు కూడా ఇరుగుపోయినటువంటి పరిస్థితి. దాదాపుగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జనరల్ హాస్పిటల్లోని కాకినాడలోనే వారికి వైద్యం చేయడం జరుగుతూ ఉంది. ఆ ఇరుపాకు సంబంధించినటువంటి ఎస్సీ కుర్రవాడు అందరికీ కూడా మరి ఆరోగ్యమైనటువంటి విధానం చాలా చోట్ల ఇంకా చిన్న గొడవలు వారు చాలా ఒక రకమైనటువంటి అక్కడ ఏదో ఉద్రేకమైనటువంటి వాతావరణం తీసుకురావాలి అనుకునే ఉద్దేశంతో ముందుగానే ప్లాన్ చేసుకుని ఇటువంటి దాడులు తెలుగుదేశం పార్టీ వారు చేశారు. అయినా మా నాయకులు కార్యకర్తలు కూడా చాలా సమయం పాటించి చాలా ఓపికతో వారు ఎన్ని చేసినా సరే మనకి ఓటింగ్ జరగాలి, ప్రజలు మరి అందరూ కూడా చక్కగా ఓటైనా లైన్లో నిలబడ్డారు. మహిళలు అందరూ కూడా ఆ యొక్క ఎన్నికల ప్రక్రియ ఆ ఓటింగ్ ప్రక్రియ చెడగొట్టకూడదని చాలామంది మా నాయకులు కార్యకర్తలు చాలా మరి ఓపికతో సహనంతో ఆ రోజు ఉండడం కూడా జరిగింది. తర్వాత మరి పోలీసులు వారి యొక్క కొన్ని నిబంధనలు పెట్టారు. రేపు కౌంటింగ్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా ఎవరు పెడితే వాళ్ళు వచ్చేసి ఆ కౌంటింగ్ దగ్గర రాకూడదు అనేటువంటి నిబంధన మరి జిల్లా పోలీస్ యంత్రాంగం మన జిల్లాకు సంబంధించినటువంటి వారు ఎస్పీ గారు కానీ ఇతర అధికారులు అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పటికే అనేక రకాలుగా ప్రకటన కూడా చేశారు. మరి ఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ వీటి మీద చాలా గట్టిగా హెచ్చరికలు చేశారు. కాబట్టి నేను కూడా మరి ప్రజలందరినీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకుల్ని కార్యకర్తలందరినీ కోరేది, మన సమయంతో ఉండండి, ఇజదనే మనం నెగ్గబోతా ఉన్నాం. ఎమ్మెల్యేగా నేను నెగ్గుతాను, మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన అధికారులకు వస్తాం నెగ్గుతారు. మరి ఆ దృష్టిలో పెట్టుకుని రేపు కౌంటింగ్ ప్రక్రియని సజావుగా చాలా ఓపికతో మన ఓట్లని జాగ్రత్తగా చూసుకొని ప్రతి ఒక్క కార్యకర్త కూడా మనకు పడ్డాయి ఓట్లు ప్రజలందరూ కూడా చాలా చక్కగా వేశారు. వాటిని మనం ఎంతో గౌరవంతో మనకు ప్రజలు వేసినటువంటి ఆ ఓట్ బ్యాంక్ని మన జాగ్రత్త ఈ లెక్కింపు సందర్భంగా జాగ్రత్తగా మరి పొందుపరుచుకోవాలని కూడా మా నాయకుల్ని కార్యకర్తని కోరుకుంటూ మరి ఎటువంటి వారు ఏ రకమైనటువంటి ఉద్రేకాలకి ప్రేరేపించినా సరే మన ఎవరు కూడా దాని మీద ఎక్కడ కూడా మరి ఉద్రేక పడకుండా సమయంతో ఉండాలని మా నియోజకవర్గ నాయకుల్ని కార్యకర్తలని అందరూ కూడా మరి పోలీస్ సిబ్బందికి కానీ ఇతర అధికారులకు కానీ మనం సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.
మరి దీని మీద ఏ ఒక్కరు కూడా ఎక్కడ ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి రేపు కౌంటింగ్ ప్రక్రియ చక్కగా సజావుగా జరిగేదానికి అందరూ మరి సహకరించాలని ఈ జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా పేరు పేరున కోరుకుంటా ఉన్నాను.